హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటి. డిఎస్సి 2018 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కష్టాలు తప్పలేదు. పరీక్షా కేంద్రాల విషయంలో అభ్యర్థులకు ఇబ్బందులు, ఒక జిల్లా విద్యార్థులకి ఇతర జిల్లా రాష్ట్రాల్లో సెంటర్ల కేటాయింపు, పనిచేయని హెల్ప్ లైన్ సెంటర్ నంబర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన డిఎస్సి 2018 పరీక్షల అభ్యర్థులకు ఆన్లైన్ కష్టాలు తప్పలేదు. తొలిసారి ఆన్లైన్ పరీక్షలతో కంప్యూటర్లు మొరాయింపు, ఇతరత్ర ఆన్లైన్ సమస్యలతో సతమతమయ్యారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలిదశ పరీక్షలు జనవరి 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ దశలో మొత్తం 243,170 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉన్నప్పటికీ తగిన కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక జిల్లాకు చెందిన వారికి వేరే జిల్లాలోనూ రాష్ట్రాల్లోనూ సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు తిప్పలు తప్పలేదు. 2వ దశ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలు జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు 346,053 మంది హాజరు కానున్నారు. వీరి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఒక్క విశాఖపట్నం జిల్లా నుంచి 50,000 మంది హాజరు కావుతుండగా జిల్లాలో 40,000 మందికి మాత్రమే పరీక్ష రాయడానికి వీలవుతుంది. దీంతో మిగిలిన 10,000 మంది అభ్యర్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో ఒక జిల్లాలోని అభ్యర్థులు ఇతర జిల్లాలు రాష్ట్రాలలో పరీక్ష రాయాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు వచ్చే వారం రాయనున్న పరీక్షకు కృష్ణా జిల్లా వెళ్లనున్నారు. ఏయూ నుంచి ఎస్ఆర్టీకి దరఖాస్తు చేసుకున్న శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పరీక్ష రాయాల్సి వస్తోంది. గందరగోళంగా సెంటర్ల ఎంపిక. గతంలో డిఎస్సి పరీక్షకు ఏ జిల్లాలోని అభ్యర్థులకు ఆ జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించేవారు. ఈసారి డిఎస్సి ఆన్లైన్ పరీక్ష కావడంతో సరిపడ కంప్యూటర్లు లేకపోవడంతో సెంటర్ల ఎంపిక చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. కొందరు అభ్యర్థులకు ఈ విషయం తెలియకపోవడంతో చాలా దూర ప్రాంతాల్లో పరీక్ష రాయాల్సి వస్తుంది. జనవరి 18 నుంచి 2వ దశ హెచ్జిటి పరీక్ష అభ్యర్థులు ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉన్నాయి. దీనికి అభ్యర్థులు సెంటర్ల ఎంపికకు సోమవారం ఆఖరి రోజు కావడంతో నెట్ సెంటర్లకు క్యూ కట్టారు. అందుబాటులో సెంటర్ను ఎంపిక చేసుకునే పరిస్థితి లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్ 2వ దశలో హెచ్జిటి పరీక్ష రాయాల్సి ఉంది. సోమవారం సెంటర్ ఎంపిక కోసం నెట్ సెంటర్కి వెళ్లడంతో బెంగళూరు, చెన్నై, తెలంగాణ, చిత్తూరులోని పరీక్షా కేంద్రాల్లో మాత్రమే వెసులుబాటు కనిపించింది. ఏదో ఒక సెంటర్ను ఎంపిక చేసుకుందామన్న వివరాల అప్లోడ్ కోసం మొబైల్ నంబర్కి రావాల్సిన ఓటీపీ రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేసినా పనిచేయడం లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షల్లో ఎజ్జిటికి సంబంధించి బెంగళూరులో 9,900 మంది, చెన్నైలో 4,900 మంది, ఒడిశాలో 1,900 మంది, తెలంగాణలో 3,900 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. తమ రవాణా పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ సాంకేతిక ఇబ్బందులను 4 రోజులకు కానీ సరిచేయలేకపోయింది. ఈసారి డిఎస్సి పరీక్ష అభ్యర్థులకు ఎదురైన ఈ ఇబ్బందులను సరిచేసే అవకాశాలు కూడా లేవని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై జరగబోయే పరీక్షలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి పైన వచ్చినటువంటి న్యూస్. నిన్న మొదలైనటువంటి ఎగ్జామ్స్కి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ న్యూస్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.